फ्रेंड्स एम चाहिए षापी रहा ब्लौज कटेदा ब्लौज एंटे हाई नेक ब्लौज वेरईटी मॉडल इधर कटेदा ये कटो चूपस्त सिंपल चूपस्त कोई ट्रिक्स प्लस एम चेस्ट को मे कामें लाइनिंग क्लॉथ వాష్ చేసుకోవాలని అడిగారు కంపల్సరీ వాష్ చేసుకోవాలి ఒక 10 నిమిషస్ నానబెట్టాలి నానబెట్టి తర్వాత ఆరేయాలి ఆరేసిన తర్వాత ఇలా అనుకోవాలి స్ట్రెయిట్ గా ఒకసారి క్రాస్ ఒకసారి గుంజాలి ఈ మూడ ఇలా లాగాలి ఇలా ఇంటు లాగా ఇలా రాగిన తర్వాత మళ్ళీ స్ట్రెయిట్ అంచులు ఒక వైపు ఫోల్డ్ చేసి తర్వాత స్ట్రెయిట్ గా లాగాలి कंपलसरी इला ऐरन ऐरन लेकिन मेत कौन चुस्कुँ ऐरन अवेलेबल ऐरन आना इला फोल्डेवाली फस्ट नीट उ तरवा नेक्स्ट कटिंग स्टार्ट ओके वाश्मा कुटद कंपलसरी वाश दी मार्क्टू मार्क्से ఇది 7 వచ్చింది 7 పెట్టేసిన ఈ 7 వచ్చినప్పుడు ఇది కూడా 7 పెట్టుకోవాలి మనము సంఖ కూడా ఇది కూడా 7 వచ్చేసింది ఇలాగా ఎల్ షేప్ తీసుకోవాలి చేతుంది ఈ 7 పెట్టినప్పుడు మనకు ఆల్్రెడీ ఈ సంఖ ఎంతుందో తెలుస్తుంది కాబట్టి ఇది పెట్టుకుంటాము హై నెక్కుల ఏది ఉండది ఈజీ ఉంటది ఒకటి ఇది ఎంత పెట్టుకుంటామో ఈ సంఖ అంత పెట్టుకోవడం ఒక రెండే పాయింట్లు తర్వాత మొత్తం షోల్డర్ ఫీట్ వల బ్లౌజ్ ఎంత ఉందో అంత తీసుకుందాం 3 1/2 పెట్టేసుకున్నాము ఇది కట్ చేసేటప్పుడు సేమ్ వల నెక్ ఎంత ఉందో అంత తీసుకొని కట్ చేసుకుంటే అయిపోతది లేదు అంటే మన మెజర్మెంట్ ప్రకారం అయితే 2 1/2 3 ఇంచులు ఉంటది కిందకి అంతకింత దిగొద్దు అంతకింత దిగితే హై నెక్ కాదు అయితే ఇట్లా పెట్టుకునేటప్పుడు మనం హై నెక్ కి షోల్డర్ కట్ చేసుకునేటప్పుడు ఈ ప్లేస్ లో మన నార్మల్ నెక్ లకేమో ఇటు డౌన్ దించుతాం కదా దీనికి ఇటు డౌన్ దించాలి అంటే ఇట్లా రావాలంట సంఖ వైపు డౌన్ దించి ఇట్ సెట్ పెరగాలి నెక్ సైడ్ పెరగాలి నెక్ సైడ్ పెరగాలి ఇది ఒక్కటి ఉంటది ఈ హై నెక్ కి నార్మల్ బ్లౌజ్ కి ఓకే తర్వాత షేప్ అయితే సేమ్ 1 1/2 సేమ్ బ్లౌజ్ లాగా 1 1/2 2 1/2 ఓకే ఇక సైడ్ కుట్టుచ్చం కాబట్టి సైడ్ కుట్టు కట్ చేసి ముందు భాగం అప్పుడు కొంచెం ట్రిక్ ఉంటది చెప్తా నేను ఇదిగోండి ఫ్రెండ్స్ మనము షాప్ లో ఈ బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదా ఈ రోజు కట్ చేసుకున్నది నేను ఇంటి దగ్గర కుడుతున్నాను అక్కడ షాప్ లో టైం ఉండది కదా మీకు చూపిద్దామని ఇది హై నెక్కుల ముందు డీప్ నెక్ అంటే పెద్దవాళ్ళకే కొంచెం ఏ మన పెద్దవాళ్ళు కాబట్టి ముందు కూడా బోట్ నెక్ ప్రిన్స్ కట్ పెట్టుకోరు కదా ముందు సేమ్ క్రాస్ పట్టి ఉన్నది సేమ్ అన్నట్టు అయితే ఇక్కడ ఏందంటే వాళ్ళు ఇన్విజిబుల్ పైపింగ్ వేయలేరు కానీ ఇదే క్లాత్ తోటి పైపింగ్ వేసిండ్రు ఇదే క్లాత్ తోటి కనబడకుండా మీకు కనబడుతుంది అనుకుంటున్నాను సింపుల్గా మళ్ళీ క్లాత్ కూడా లోపలికి వెళ్ళకుండా వేసిండ్రు అంటే ఇది వీళ్ళు వేసిండ్రు కానీ నేను లోపలికి ఇన్విజిబుల్ పైపింగ్ వేద్దాము అని అనుకున్నా కానీ రాదు ఎందుకంటే ఈ క్లాత్ అనేది ట్రాన్స్పరెంట్ ఉంది మనకి ఇది పల్చ ఉంది చూడు పల్చ ఉన్న క్లాత్లకు ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవద్దు ఎప్పుడు కాదు లోపల పైపింగ్ వేసుకోవద్దు అంటే మీది కనబడే విధంగా నీట్నెస్ ఇంత నీట్గా రావడానికి ఎలా పైపింగ్ వేయాలనో నేను చూపిస్తా థ్రెడ్ పైపింగే అయితే ఏం చేద్దామంటే ఫస్ట్ మనం దీనికి ఇలాంటి శారీకి సిల్వర్ అయితే కొంచెం సూట్ అవుతుందని సిల్వర్ పైపింగ్ తీసుకున్నా నేను సేమ్ పైపింగ్ వేసినా సరే అని చెప్పేసి అన్నారు కానీ నేను సిల్వర్ వేద్దాం అనుకున్నా ఈ సిల్వర్ కలర్ క్లాత్ని మనం ఇలా వేయాలి ఇన్విజిబుల్ కాదు కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకోవాలి 1 1/2 ఇంచ్ వరకు క్లాత్ తీసుకున్నాను ఈ 1 1/2 ఇంచ్ తీసుకొని పొడవు అయితే మనం బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారం బ్లౌజ్ నెక్ ఎంత ఉందో అంత తీసుకోవచ్చు ముందు నెక్ నుంచి ఇట్లా వెనక నెక్కు చిన్న ఉంటుంది వెనక నెక్కు ఈ మోడల్ వచ్చింది వెనక చిన్న బటన్ లాగా వచ్చింది అన్నట్టు వీ లాగా కట్ చేసి ఆ మోడల్లో ఇది సరిపోకపోతే మనం కొంచెం చిన్న ముక్క అటాచ్మెంట్ వేసుకోవాలి ఇలాంటి పైపింగ్ వేసుకుందాం మిర్రర్ నెక్ నేను ఆల్రెడీ కట్టింగ్ అప్పుడు చూపించిన ఇలాగొచ్చింది అన్నట్టు
అంటే వాళ్ళు ఫ్రీగా హైనెక్ వేసుకున్నప్పుడు ఫ్రీగా వేసుకోవడానికి మనకు చేతి పట్టడం కొంచెం కష్టమవుతుంది. ముందుకు చాలా డీప్ దించుకోకపోతే వెనుక కూడా చాలా డీప్ తీసుకోలేదు, హైనెక్లో హైలాగానే ఉంచింది. ఇలాంటిది పైపింగు. ఇట్లా మనం ఇలా బటన్ పెట్టేసుకున్న తర్వాత చిన్నగా ఓపెన్ అయినా మనకు డిజైన్ లాగానే కనబడుతుంది. కాబట్టి ఇలా బాగుంది ఒక ఐడియా. ఇలాగ వేసిండ్రు కాబట్టి వాళ్ళలాగానే వాళ్ళు కుట్టమన్నారు మెజర్ గిరాకీ ఇచ్చిన వాళ్ళు. అలాగే మీకు కూడా తెలుస్తుందని చూపించిన అన్నట్టు. అంటే కొంతమందికి మనకు బ్లౌజ్ కంఫర్ట్కి వేసుకోవస్తలేదని ఏం చేస్తున్నారంటే హైనెక్ పెట్టుకోవడానికి కొంతమంది ఆలోచిస్తున్నారు. ఇట్లయితే ఈజీ వేసుకోవచ్చు. చేతులకు మాత్రం నేను ఇన్విజిబుల్ పైపింగే వేస్తాను. అది ఆల్రెడీ మన వీడియోలు ఉంది కాబట్టి ఇప్పుడు చూపించాను. ఇప్పుడు ఇది మాత్రం చూపిస్తాను, చూడండి. ఇదేమైందంటే పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇట్లా సన్నగా ఉండాలి, కొంచెము సన్నగా ఉంటే పైపింగ్ సన్నగా వస్తుంది. ఈ క్లాత్ని ఇలా తీసుకొని ఇదంతా పక్కన పెట్టాలి. ఈ క్లాత్కు ఒకవైపు క్లాత్ వదిలేయాలి, ఒకవైపు ఇలాగా ఈ థ్రెడ్ని అయితే ఫోల్డ్ చేసి దీంట్లో పెట్టి కుట్క రావాలి. ఏదన్నా ఒకవైపు ఇట్లా వైపు అనుకుందాం, ఒకవైపు అంటే మధ్యలకు పెట్టకుండా ఈ క్లాత్ అనేది ఇక్కడ ఎక్కువ వదలాలి. ఈ క్లాత్ ఇక్కడ ఇలా మనం ఏమింగ్ పట్టి కొంచెం వదులుతాం చూడ, అలాగన్నట్టు ఇలాగా నీట్గా కుట్టుకొని రావాలి. ఇలాగా సెట్ చేసుకుంటూ ఒకవైపున కుట్టుకుంటూ రావాలి నీట్గా. ఇక్కడ మనం ఫోల్డ్ చేసే క్లాత్ చిన్నగా వదులుకోవాలి. థ్రెడ్ పాదం మధ్యలోకి వెళ్ళేట్టు ఇట్లా నీట్గా వచ్చినట్టు కుట్టుకోవాలి. ఇలాగ ఇలాగా సెట్ చేస్తూ ఒక పైపు పెట్టుకొని, మీకు వైట్ కాబట్టి కనబడట్లేదా, నీట్గా చూడండి. షాప్లో ఇలాగే చెప్పి ఇట్లనే అలవాటైంది నాకు. వీడియో మీతోటి కూడా మాట్లాడుతున్నట్టు ఉంటుంది నాకు. ప్లీజ్ అండి, అందరు వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి. పూర్తిగా చూస్తేనే మనకు వీడియో మనకు అర్థమవుతుంది, మీకు కూడా నేర్చుకునే వాళ్ళకైనా ఎవరికైనా. మళ్ళీ నచ్చిన మీకు ఏది డౌట్ ఉన్నా డౌట్ లేకున్నా కానీ కొంచెం లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో అందరికీ వెళ్తుంది. దాని ద్వారా ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళైనా ఎవరైనా చూడగలుగుతారు. ప్లీజ్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి. కామెంట్ చేస్తే కొంచెం ఏమంటే ఇంకా చూస్తున్నారు కదా, నాకు పూర్తిగా వీడియో చూస్తున్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. ప్లీజ్ అండి, వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానలు అనుకొని చేయండి అందరూ. మీరు కొత్త సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఏమనుకోకండి. వీడియో ఎవరు చూస్తారు ఎవరని, ఇలాగ మొత్తం కుట్టుకొని రావాలి. కుట్టేసుకున్నాం కదా చివరి వరకు, లేదా అరం కట్టేసుకో. ఈ మధ్య వీడియోలన్నీ చెప్తున్నాను, షోల్డర్ కనిపించకుండా కుడుతున్నాను. ఎందుకంటే నీట్ ఫినిషింగ్ రావాలి, మనం మనీ ఎక్కువ తీసుకోవాలన్నప్పుడు. అందుకే షోల్డరు కనిపించకుండా కుడుతున్నాను. మీరు కూడా అలాగే కుట్టుకోండి.
ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇలాగ ఫస్ట్ మీరు లైనింగ్ అయితే కరెక్ట్ కట్ చేసుకుంటాము. ఈ పైన క్లాత్ అనేది కొంచెం గుర్తైతే పెట్టుకోండి, ఇట్లా అంటే ఇక్కడ వరకే వస్తుంది అని మనకు తెలుస్తుంది. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని పెట్టుకుందాము. షోల్డర్ జాయింట్ ఇలా తీసి ఈ డాట్స్ మనకు కనబడేవి పుంజాలంటే మనకు టై వేసుకోవాలి. రెండు కుట్లు వేసుకోండి. రెండు కుట్లు వేసుకుంటే కొంచెం గట్టి ఉంటుంది. కంపల్సరీ మనం షోల్డర్కి రెండు కుట్లు వేసుకుంటాం కదా, అలాగే చూసిరా ఫ్రెండ్స్. నేను మొత్తం లైనింగ్ అటాచ్మెంట్ చేసేసిన పిన్స్ పెట్టుకున్నా. ఇక్కడ ప్రతి ప్లేస్లో పిన్స్ పెట్టుకుంటే మీకు అటు ఇటు కాదు, ఇది ఇన్విజిబుల్ జిప్ కాదు కదా, ఉల్టా అయితే తీయలేను. ఇవన్నీ ప్రతి ప్లేస్లో పిన్స్ పెట్టుకొని లైనింగ్ అటాచ్మెంట్ పెట్టేసిన, చుట్టూ కట్ చేసిన తర్వాత పైపింగ్ వేసేటప్పుడు చూపిస్తా మీకు. లైనింగ్ అతకబెట్టుడు కట్ చేసి అయిపోయిన తర్వాత పిన్స్ అన్నీ తీసేసుకోవాలి. తీసిన తర్వాత ఈ నెక్ డిజైన్ చెప్పిన కదా వెనుకకు ఇలాగా అలాగా ఒక కుట్టు వేసుకుందాము. కట్ చేద్దాం ఇలా ఇటు వరకు కుర్త బ్లౌజ్ ఎంత ఉందో అంత మనం కట్ చేసుకుందాం. ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది. కరెక్ట్గా 3.5 దీన్ని ఇలాగా వీలాగా కుట్టుకుందాం. కట్ చేస్తే ఇప్పుడే మళ్ళీ అటు ఇటు అవుతుంది కదా క్లాత్. ఇప్పుడు వీలాగా వేసుకొని కట్ చేస్తే మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నమాట. అంటే కొంచెం క్లాత్ అటు ఇటుగా ఆగి వీడియో చూసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇది ముందు భాగం సీదా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి నెక్ వేయడము సీదా పెట్టుకోవాలి. సీదా పెట్టుకున్న తర్వాత ఈ ఎడమ సైడ్ ఉన్న పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా, ఇది ఉంది కదా ఇలాగా ఎలా పెట్టుకోవాలో చూడండి. మీకు ఇదే ఉల్టా సీదా వేసుకుంటారు. దీన్ని అర్థం కావాలంటే టైం పడుతుంది. మనం కుట్టి ఫోల్డ్ చేసి కుట్టింది అనేది కిందికి వెళ్ళాలి. నీట్గా కట్ చేసుకుంటే కూడా మనకు కొంచెం నీట్ ఉంటుంది, లోపల మళ్ళీ మందం కాదన్నట్టు. కరెక్టే ఫోల్డ్ చేసినా కానీ ఎంత కరెక్ట్ చేద్దామన్నా కొంచెం అని ఇట్లా అవుతుంది. ఇది కూడా అంత సమానం ఉందనుకో సెకండ్ ఇది కూడా బయట కూడా కరెక్ట్ అవుతుంది. ఓకే, దీన్ని ఇప్పుడు చూపిస్తాం. ఈ సైడ్ మనకు
దారం పుట్టిందనేది ఇలా రావాలి, పుట్టింది ఇలా రావాలి, ఇది మడిచింది లోపలికి పోవాలి. అంటే సీదా మీద, ఈ సీదా మీద ఇది బోర్ల పెట్టాలన్నట్టు, అంటే కిందికి పోవాలి. కుట్టింది మనకు కనబడేది సీదా, ఇలా కుట్టింది లోపలికి పోవాలి, ఇలా పెట్టాలి, కరెక్ట్గా పెట్టాలి. ఎందుకంటే ఉప్స్ పట్టి కాజపట్టి మనం అలాంటివి ఏం గుట్టలేం కదా, ఇంకా కరెక్ట్ పెట్టుకోవాలి. ఇది లాస్ట్ కుట్టుకున్నా ఏం కాదు, బ్లౌజ్ అంతా అయినాక పైపింగ్ వేసుకున్నా ఏం కాదు, ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టి మనం దారం పక్క నుంచే కుట్టు రావాలి. ఇంకా ఎంత రావాలి, మన టెన్షన్ అంతా మనం ఇప్పుడైతే కుట్టమో నెక్కు అలాగే ఆ ప్లేస్లోనే ఇది పెట్టాలి. కనబడుతుందా మీకు? ఇవ్వ టెన్షన్ అంతా అని సేమ్ ఆ ప్లేస్లో ఈ రౌండ్ అనేది ఇలా పెట్టుకోవాలి. మనకి ఇదంతా పని ఏం లేదు, ఇది కరెక్ట్ సమానం ఉండాలని. మనకి పెట్టేది కరెక్ట్గా టెన్షన్ అంతా ఉండాలి. అంటే మన కుట్టు అంతా ఎప్పుడూ కుట్టుకుంటుంది చూడు, అట్లు ఉండాలి. ఎప్పుడు కుట్టుకునేటానికి ఉండాలి, ఇలాగ రౌండ్ నెక్ వేసుకుంటూ వచ్చేయాలి. చూసుకుంటూ లేపుకుంటూ చూసుకుంటూ కరెక్ట్ కుడుతున్నామా, కరెక్ట్ క్లాత్ పైన వస్తుందా, టెన్షన్ అంత వదులుతున్నామా అని ఇట్లా చూసుకుంటూ రావాలి. ఇది కంపల్సరీ హెమ్మింగ్ ఉంటుంది పాయింట్. ఇవి దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ సూది అనేది దించాలి. ఇలా వేయాలి, ఇలా పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ సూది దించాలి. ఇట్లా సూది దించుకొని టెన్షన్ లేపుకోవాలి. టెన్షన్ లేపి రౌండ్ తిప్పేసేయాలి. తిప్పి మనం ఈ క్లాత్ తిప్పుకోవాలి. అప్పుడు కట్ చేసుకుంటాం కదా ఈ మూల దగ్గర క్లాత్, అట్లా అన్నట్టు తిప్పి కట్ చేస్తే ఇది మూల ఇలా తిరుగుతుంది. మళ్ళీ టెన్షన్ కూర్చోబెట్టాలి. సూది సూది దాన్ని దిగే ఉంది కాబట్టి అటు ఇటు జరగదు. ఇలా ఇప్పుడు మళ్ళీ కరెక్ట్ కుట్టు వస్తుందా అని చూసుకుంటూ ఎల్ షేప్ వరకు రావాలి. ఎల్ షేప్ వరకు అంటే ఇక్కడ చూసుకోవాలి మనం, ఇలా కుట్టు వస్తుంది కదా, ఇక్కడ సూది దింపాలి. దింపి మళ్ళీ టర్న్ చేయాలి వీలాగా. ఇప్పుడు అటు టర్న్ చేస్తున్నాం కాబట్టి మనము కట్ చేసేది ఏముండదు. ఇక్కడ వీలాగా కట్ చేసుకుంటే ఎక్కువ టర్న్ అవుతుంది. మళ్ళీ వీలాగా వేసుకొని సూది దింపుతాం కాబట్టి మనకు అటు ఇటు జరగదు. సూది కంపల్సరీ దించే పట్టుకోవాలి మూలల ప్లేస్ ఏదైనా సరే. ఇలాగ వస్తుంది కదా, ఇలా వచ్చినాక ఇక్కడ మళ్ళీ మూల పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా టర్న్ చేసుకుంటూ మనకి చూసుకుంటూ పాయింట్ రావాలి. మళ్ళీ సూర్దించి లేపి మన విడ లేపిన దగ్గర ప్లేస్ తెలిసిపోతుంది మనకు. అచ్చకే పెట్టుకొని ఇలా మళ్ళీ టర్న్ చేయాలి. లేపుకుంటూ చూసుకుంటూ వచ్చేసింది. ఇక్కడ మూల, ఇక్కడ వీ దగ్గర కొంచెం మూల, ఇక్కడ మూల, ఇలా కట్ చేసుకో, కట్ చేసుకోవని. ఇప్పుడు టాస్క్ ఇంకా రెండో స్టెప్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా కుట్టేసుకొచ్చినాం కదా, ఇక్కడ ఈ రౌండ్ ప్లేస్లలో చిన్న చిన్న కచ్చికలు పెట్టుకోవాలి. ఇక్కడ ఇక్కడ వెనక నెక్ దగ్గర ఒక రౌండ్ చిన్న రెండు మూడు వస్తుంది హై నెక్ కాబట్టి. మళ్ళీ ఇక్కడ రౌండ్ దగ్గర, మళ్ళీ ముందు భాగం రౌండ్ దగ్గర పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసినామో అక్కడ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ నెక్ కుడతాం కదా మన నార్మల్ బ్లౌజ్కి, అలా ఫోల్డ్ చేస్తూ ఒకటే వరుస ఇలా ఫోల్డ్ చేస్తూ దీని మీద కుట్టు వాడాలి. మనం ఇక్కడ సైడ్ వేయాలి. మళ్ళీ ఇప్పుడు వేసిన కుట్టు పైననే రావాలి. ఇలా వేసిన పైన కుట్టు థ్రెడ్ పక్క నుంచే రావాలి.
మనం ఇది ఫోల్డ్ చేస్తాం కదా దానిపైన కూడా వడాలి. మళ్ళీ నెక్స్ట్ టైము నెక్స్ట్ ఇంకో స్టెప్ చూపిస్తా. ఇలా స్టార్ట్ చేసి కరెక్ట్గా అదే కుట్టు మీద వడాలి. ఈ క్లాత్ని అనేది మనం ఇలా మన నార్మల్ బ్లౌజ్లకు ఎలా కుట్టుకుంటామో అట్లనే ఇలా ఫోల్డ్ చేసేయాలి. సేమ్ ఫోల్డింగ్ ఇలా సేమ్ ఒకటే రకం వస్తే నీట్ ఫినిషింగ్ వస్తుంది. దీనికోసమే ఒకటే రకం రావాలని చెప్పింది. ఒకటే రకంగా రావాలి. కొంచెం ఎగుడుది కూడా వస్తే ఫినిషింగ్ పోతుంది. ఇలా మనం ఫోల్డింగ్ చేసుకోవడం ఉంటుంది. ఇప్పుడు దాని పక్క నుంచే కుట్టు వస్తుంది. ఇప్పుడు ఇలా ఇవి దగ్గరికి వచ్చేసరికి ఇలా ఫోల్డ్ కరెక్ట్గా చేసుకోవాలి. ఇది ఇట్లా చేసి మళ్ళీ ఇది ఇట్లా వేసుకోవాలి. ఫస్ట్ ఇది చేసుకొని ఇది కుట్టేద్దాం. మళ్ళీ చూది దింపండి అక్కడ అలా దింపి మళ్ళీ లేపి ఇది టర్న్ అయ్యి మొత్తం క్లాత్ మాత్రం పడాలి. క్లాత్ మిస్ అయితే చిన్న కట్ చేసుకోవడం వల్ల మిస్ అవుతుంది. మనకు క్లాత్ ఒకసారి పట్టుకోకపోవడం వల్ల మిస్ అవుతుంది. ఇలా టర్న్ అవుతుంది. వీ దగ్గర కూడా ఇంతే. ఇట్లా స్ట్రేట్ కానీ కూడా కుట్టుకొని రావచ్చు. ఇప్పుడు రెండోసారి మంచి స్ట్రేట్ కానీ వేసి ఇట్లా కుట్టేయచ్చు. అలాగా నీట్ వస్తుంది. ఇట్లా మూల దగ్గర ఆపి మళ్ళీ టర్న్ చేస్తాం. డీప్ నెక్లకైనా కానీ క్లాత్ ట్రాన్స్పరెంట్ ఉందనుకో కనబడుతుంది. ఇన్విజిబుల్ పైపింగ్ లోపల పైపింగ్ వేస్తే మాకు నాకు అన్నప్పుడు ఇలా వీపు పట్టి కూడా ఇలా కుట్టుకోవచ్చు. ఇప్పుడు చాలామందికి వీపు పట్టి వేస్తాం కదా, అన్ని పైపింగ్ వేసి వీపు కూడా పైపింగ్ వేయాలన్న వాళ్ళని కూడా ఇట్లా కుట్టుకోవచ్చు. కట్ చేసేయాలి. లుక్స్ పట్టేయలేం కాబట్టి కట్ చేసేయచ్చు. ఓకే అయిపోయింది కదా. దీన్ని మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం కదా, ఇక మొత్తం టోటల్గా పడ్డది. మనము ఇది ఎక్స్ట్రా ఉన్న ప్లేస్లో కొంచెం కట్ చేసుకోండి. బాగా ఎక్స్ట్రా అయితే లేదు, ఎందుకంటే కరెక్ట్గా పెట్టుకున్న కాదు. మీకు కొంచెం ట్రైనింగ్ అయ్యేదాకా మీరు కొంచెం ఎక్కువ, నేను 1.5 ఇంచ్ కట్ చేసుకున్నా కదా, మీరు 2 ఇంచెస్ కట్ చేసుకోండి. కొంచెం అలవాటు అయ్యే వరకు ఇట్లా ఎక్కువ అయితే మాత్రం కట్ చేసుకోవచ్చు. ప్రతి దగ్గర ఏమి ఎక్కువ కాలేదు, ఎక్కువైన దగ్గర కట్ చేసేసుకోవాలి అంతే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టోటల్గా ఫోల్డ్ చేసేయాలి. ఇది మొత్తం ఫోల్డ్ చేసేయాలి. చేస్తే మనకి పైపింగ్ అనేది ఒక్కటే కనబడుతుంది. ఇది హెమ్మింగ్ చేసుకోవాలి కానీ పైన ఒక కుట్టు మాత్రం వేసుకోవాలి. ఇలా మొత్తం టోటల్గా ఫోల్డ్ చేసి ఇది టోటల్గా ఫోల్డ్ చేసి ఈ దారం మధ్యలో ఈ బ్లౌజ్ మధ్యలో ఇక్కడ కుట్టు రావాలి. ఈ దారం మధ్యలో ఈ బ్లౌజ్ మధ్యలో మనం నార్మల్గా పైపింగ్ వేసినప్పుడు వేసింది చూడు సేమ్, ఇన్విజిబుల్ పైపింగ్ వేసినప్పుడు మధ్యలో కుట్టు వేస్తుంది చూడు అలాగా. మధ్యలోకి వెళ్ళి కుంటూ ఎమ్మింగుకు పోలి వేసుకుంటూ కుట్టాలి. ఇక్కడ మూల దగ్గర వచ్చేసరికి చూడాలి. ఎట్లుందో మూల అట్లనే టర్న్ చేయండి. టర్న్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మనం ఫస్ట్ కుట్టేయమంటే నీట్నెస్ మంచిగా వస్తుంది. ఇది కూడా అంతే టర్న్ వీలా వచ్చేస్తుంది.
ఇలా టర్న్ చేసి టర్న్ ప్లేస్లో అయిపోయింది. ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంతే రెడీ అయిపోయింది. ఇంకా వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగ హెమ్మింగ్ చేయాలి. హెమ్మింగ్ చేయకుండా మిషన్ మీద కూడా కుట్టు వేసుకుంటారు కొంతమంది. ఇట్లా కొంచెం ఫినిషింగ్ నీట్గా కనబడదు అంతే. ఓకే ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో పైపింగ్. ఇక్కడ బటన్ వస్తుంది, ఇక్కడ ఇక్కడ బటన్ వస్తుంది హెమ్మింగ్ అయిన తర్వాత. ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. పూర్తిగా వీడియో చూసి లైక్ చేయండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.